ఏపీ మాజీ సీఎం జగన్ కు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 1750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని ఆరోపించారు. 1750 కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఇస్ ఇట్ వర్త్ ఇట్? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీల్ ఇది మాత్రమే కాదు, ఒక సోలార్ పవర్ కు సంబంధించే అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే అదే అదానీ కోసము, అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎంత లంచం వచ్చుంటుంది? ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీలు? గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలకి గంగవరం పోర్ట్ లో ప్రభుత్వం శాఖ, ప్రభుత్వం వాటా 10% అయితే 30 సంవత్సరాలలో అది మళ్లీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? ఎంత లంచం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కృష్ణపట్నం పోర్టు అలాగే ఒత్తిడి చేసి భయపెట్టి వాళ్ళను బెదిరించి జెన్కో ఇప్పుడు కోల్ అంటే ఏదైతే అదానీ పోర్టు నుంచి వస్తుందో ఏ ధరలు వారు నిర్ణయిస్తారో దాని ఆ ధరలకే ఇప్పుడు జెన్కో కోల్ అమ్మాల్సిన పరిస్థితి ఉంది. అంటే జెన్కో కోల్ ప్రైస్ సెట్ చేస్తున్నది కూడా అదానీ వాళ్లే ఈరోజు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చుండాలి? ఇంకెన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. డేటా సెంటర్ అంటే డేటా స్టోరేజ్ చేసుకునే సెంటర్, హార్డ్వేర్ మోస్ట్లీ. 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నారట, ఈయన ఇచ్చేశాడట. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చుండాలి? అదానీని అంతర్జాతీయ స్థాయిలో అవినీతి పరుడుగా డిక్లేర్ అయ్యాడు కాబట్టి ఆయనను కూడా మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు అదానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని డీల్స్ ని కూడా ఎన్క్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.